హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చేపల పులుసు చేశాను యూట్యూబ్ పుణ్యమా అని వంట రానోళ్ళు కూడా బాగా వంటలు నేర్చేసుకుంటున్నారు నాలాగే ముందుగా ఉప్పు నిమ్మరసం వేసి చేప ముక్కల్ని శుభ్రంగా కడగండి అలా కడిగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన మిరపకాయ ముక్కలు ఒక అర టీ స్పూన్ పసుపు మీకు కారం ఎంత కారం అయితే తినగలరో దానికి సరిపడా మీరు మీకు నచ్చినట్లు మీరు కారం పొడిని వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి ఇది కళ్ళు అండి చేపల పులుసులోకి కళ్ళుప్పు వేసుకుంటేనే చేప రుచిగా ఉంటుంది అలా మొత్తం వేసాక మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అది కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక అర స్పూను జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం దూరగా వేయించండి ఆనియన్స్ వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలండి వాటిని కూడా వేసి బాగా మగ్గనివ్వండి మగ్గాక బాగా పేస్ట్ లాగా తయారైన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి ఆ తర్వాత చింతపండు రసం అండి చింతపండు రసాన్ని ఆ చేప ముక్కల్లో కలిపేయండి అలాగే మనం వేయించుకున్న ఆనియన్ టమాటా గుజ్జును కూడా ఇందులోనే వేసి మొత్తం కలిపేయండి ఇప్పుడు కలుపుకుంటే ఏం కాదండి ఎందుకంటే ముక్క ఉడకలేదు కాబట్టి అదే ముక్క ఉడికినప్పుడు మాత్రం ఇట్లా స్పూన్ పెట్టి కలుపుకోవద్దు విరిగిపోతుంది ముక్క ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోండి చూసారా ముక్క బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు వేయించిన జీలకర్ర మెంతుల పొడిని వేసి ఒకసారి కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి మాస్ చేపల పులుసు రెడీ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ దయచేసి మర్చిపోకండి